అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. మనం ఎప్పుడుగా మమ్మీ సినిమాలు చూస్తుంటాం. మమ్మీ 1, మమ్మీ 2, మమ్మీ 3 అని మమ్మీ సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమా చూసినా మమ్మీ ఎప్పుడు ఏదో విధంగా మమ్మీ అయినా ఆటోమేటిక్గా ఈ సెంచరీలో తిరిగి నార్మల్గా మారిపోతుంటాయి. అసలు ఈ మమ్మీగా మారడానికి అసలు ఏం చేస్తారు, అసలు హౌ టు మేక్ మమ్మీ అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు మమ్మీస్ అనేవి ఎగ్జాక్ట్గా ఈజిప్ట్ అనే కాదు, వేరే చాలా చోట్ల నుంచి వచ్చాయి మమ్మీస్. మనం స్పిరిచువల్గా వీటిని భద్రపరిచేవారు, వీటికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ మమ్మీస్ అనేది మనం ఎక్కువగా 1900స్లోని మనం చూసేవాళ్ళం. ఎందుకంటే ఆ సమయంలోనే జనాల ముందు మమ్మీస్ని ఓపెన్ చేసేవారు. అయితే మమ్మీస్ ఈజిప్ట్లో 3400 BC శతాబ్దంలో ఉండేవి. అయితే వాటికంట పురాతనమైన మమ్మీస్ మనకి చించ్రో కల్చరల్ నుంచి సౌత్ అమెరికాలో ఉండేవి. అవి ఈజిప్షియన్ల కంట 2000 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ శరీరాన్ని మమ్మిఫై చేసేవారు. కాకపోతే చేసే పనులన్నీ సేమే, కానీ వాళ్ళ బాడీని క్లే తోటి ప్రాసెస్ చేసేవారు. అయితే కొన్ని కాస్త దూరం ముందుకు వెళ్తే కెనరీ ఐలాండ్లోని ఇదే సేమ్ ప్రాసెస్లో ఈజిప్షియన్స్ లాగే మమ్మీస్ని తయారు చేసేవారు. కానీ వాళ్ళ బాడీ చుట్టూ యానిమల్ స్క్రీన్ తోటి ర్యాప్అప్ చేసేవారు అన్నమాట. బుద్ధిస్ట్ మాంక్స్ వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వాళ్ళే మమ్మిఫై చేసుకునేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ శరీరాన్ని మమ్మిఫై చేయడానికి ముందుగానే వాళ్ళు జీవించి ఉండగానే ప్రోటీషియస్ డైట్ తినేవారు. నట్స్, సీడ్స్ మరియు వాటర్ తాగుతూ 1000 రోజులు గడిపేవారు. 1000 రోజుల తర్వాత వాళ్ళకి కంఫర్ట్గా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ చిన్న గంటని తగిలించి వాళ్ళు ఒక స్థలంలో కూర్చొని మెడిటేషన్ చేస్తూ మంత్రాలు జపించేవారు. ఎప్పుడైతే వాళ్ళు రోజుకి గంట కొట్టేవాళ్ళు, ఒకరోజు గంట కొట్టడం మానేస్తారో అప్పుడు వాళ్ళు స్వర్గస్థులు అయినట్టు. దాంతో వాళ్ళ ఉన్న స్థలాన్ని పూర్తిగా మూసివేసి 3 సంవత్సరాల తర్వాత వచ్చి దాన్ని తీసేవారు. ఎప్పుడైతే వాళ్ళ శరీరం పూర్తిగా మమ్మిఫైగా మారి ఎంత స్థిరంగా ఉంటే వాళ్ళని ఆ స్థలంలో పూర్తిగా భద్రపరిచి వాళ్ళని చైనాలో ఎక్కువగా కొలిచేవారు. అయితే ఇప్పుడు మనం చరిత్ర తెలుసుకున్నాం, కానీ అసలు మమ్మీని ఎలా తయారు చేసేవారు? ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత తన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఆటోమేటిక్గా తనంతటా తను తన బాడీని తినేస్తుంటుంది. అయితే ఈ ప్రాసెస్లో చనిపోయిన వాళ్ళని ఇలా మమ్మీగా చేయడం చాలా కష్టమని చెప్పాలి. అది పూర్తి శరీరాన్ని తినడం మొదలుపెట్టేలోపు వాటిని మమ్మిఫై చేయాలి. అయితే ఈ ప్రాసెస్ చనిపోయిన వెంటనే మొదలవడంతో ముందుగా పాడైపోయేది బ్రెయిన్, దాని తర్వాత మిగిలిన ఆర్గన్స్. అందుకే మమ్మిఫై చేసేటప్పుడు 3 or 4 ఎంతమంది వీలైతే అంతమంది ఈ ప్రాసెస్ని తొందరగా మొదలు పెడతారు. ముందుగా బ్రెయిన్ని తీస్తారు, ఎందుకంటే అది తొందరగా పాడవుతుంది. అయితే బ్రెయిన్ని తీయడానికి ముందు ముక్కు దగ్గర కాస్త రంధ్రం కింద చేసి ఆ ముక్కు దగ్గర స్థలం నుంచి మెదడుని తీస్తారు. తీసి ట్రీ రైజన్ అనగా మన చెట్టుకు వచ్చే జిగురు, ఆ జిగురుని అందులో పంపిస్తారు. దీనివల్ల బాడీలో అక్కడ ఉన్న స్థలం డీకంపోజ్ అవ్వకుండా అవుతుంది. ఇలా పాడవకుండా ఉండడానికి చెట్టు యొక్క ఈ జిగురుని పంపిస్తారు. దాని తర్వాత మన శరీరంలో ఉన్న లివర్, కడుపు, దాని తర్వాత లోపల ఉన్న ఇంటెస్టైన్స్ వీటిని రిమూవ్ చేస్తారు. ఎందుకంటే వీటిలో ఆటోమేటిక్గా ముందుగానే బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే ఆ బ్యాక్టీరియాయే మన శరీరంలో మనం తీసుకునే భోజన పదార్థాలని మన కోసం ఎనర్జీ కింద మారుస్తుంది. వాటిని తీసి అవి డ్యామేజ్ అవ్వకుండా
వండడానికి ప్రయత్నిస్తారు. అయితే మనకి అందరికీ ఆప్తమైన గుండె, వీటిని తీయడానికి చాలా అన్ని పరికరాలు వాడి చాలా కష్టసాధ్యంగా ఉండే ఈ గుండెని తీస్తారు. ఎందుకంటే వేరే భాగాలు దెబ్బతినచ్చు, అవి దెబ్బతినకుండా గుండెకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి వాటిని బయటికి తీస్తారు. గుండెను తీసిన తర్వాత మిగిలిన భాగాల్ని అదేవిధిగా తీసి జాడీలో వేస్తారు. జాడీలో వేసి వాటిపైన ఉప్పు వేస్తారు. ఇది మామూలు ఉప్పు కాదు, దీన్ని నైట్రాన్ ఉప్పు అంటారు. ఇది అలాంటి ఇలాంటి ఉప్పు కాదు, ఇది ఒక ఫార్ములాతో తయారు చేసే ఉప్పు. దీన్ని న్యాచురల్ ఉప్పు అని కూడా అంటారు. దీన్ని ఎహలైన్ సాల్ట్ అని కూడా అంటారు. ఈ యొక్క న్యాచురల్ సాల్ట్ను వాడి ఆ యొక్క బాడీ పార్ట్స్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తారు. చంపేసి ఈ యొక్క పదార్థాలని ఆ సాల్ట్తో పాటు ఆ యొక్క జార్లో బంధిస్తారు. ఇలా బంధించి దాని తర్వాత 35 రోజుల తర్వాత అదే నైట్రాన్ని వాడి పూర్తి బాడీని కవర్ చేస్తారు. కవర్ చేసి దాన్ని క్లీన్ చేసి ట్రీ యొక్క రైజన్తో దాన్ని మసాజ్ చేస్తారు. మసాజ్ చేసి మళ్ళీ దాన్ని ఈ ఉప్పుతో మరియు ఆయిల్స్తో కవర్ చేస్తారు. దాన్ని చేసిన తర్వాత పూర్తి శరీరాన్ని లైనర్తో పూర్తి బాడీని ఒక కఫన్లో పెడతారు. ఇలా చేయడంతో మమ్మిఫైయింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలాగా పూర్తిగా మమ్మీ చేయడానికి వాళ్ళు ధనవంతులు, లేకపోతే రాజులు అవ్వాలి. ఇలా వాళ్ళు ధనవంతులు లేకపోతే రాజులు అయిన వాళ్ళకే ఇలా వాళ్ళని మమ్మీల కింద మార్చి పూర్తిగా వాళ్ళని ఇలాగా రాతి స్థిలల్లో లేకపోతే కఫన్స్లో కట్టి వాళ్ళపైన పిరమిడ్లు కడుతుంటుంటారు. ఇలా మమ్మిఫైయింగ్ ఎందుకు చేస్తారు? అసలు ఈ యొక్క కాన్సెప్ట్ మనకి పూర్తిగా ఇప్పటిదాకా తెలియలేదు. కానీ మమ్మిఫై చేసిన శరీరాన్ని విప్పిన తర్వాత మనం వీళ్ళపైన బయోప్సీ చేసి వాళ్ళు చనిపోయిన కారణం ఏంటి, ఆ సమయంలో వాళ్ళ జీన్స్ ఎలా ఉంది, ఆ సమయంలో వాళ్ళ కల్చర్లో వాళ్ళ లొకేషన్స్ ఎలా ఉండేవి, వాళ్ళ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉండేది, వాళ్ళ భోజన అలవాట్లు ఎలా ఉండేవి అని తెలుసుకోవచ్చు. అందుకే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని కొన్ని దేశాల్లో దొరికిన మమ్మీస్ని మన పబ్లిక్ ముందే ఓపెన్ చేసి వాటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. అయితే అసలు చనిపోయిన శరీరాలకి మమ్మిఫైయింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని నిజంగానే బతికించే టెక్నాలజీ భవిష్యత్తులో వస్తే దాన్ని వాడి వీళ్ళని తిరిగి మళ్ళీ జీవనంలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం, లేకపోతే మన భవిష్యత్ తరాలకి మనం ఎలా ఉండేవాళ్ళమో తెలపడానికి చేసే ప్రక్రియ మనకి తెలియలేదు. భవిష్యత్తే మనకి సమాధానం చెప్పాలి. మనకున్న టెక్నాలజీతో ఇప్పటివరకు మనం చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళ డిఎన్ఏతో వాళ్ళు ఎలా బతికేవారో మనం తెలుసుకున్నాం. కానీ భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీతో వాళ్ళు అలా ఎందుకు చేశారు, అసలు మమ్మిఫైయింగ్ గురించి మనం తెలుసుకునే అవకాశాలు ఉండనే ఉన్నాయి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. మీరు కూడా మమ్మీగా అయితే, లేకపోతే మీరు కూడా మమ్మీని చూసినట్టయితే మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఎలాంటి వీడియోలు మరికొన్ని చూడడం అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.